అశ్విని రాడ్డు దింపిన నిఖిల్ ఎదురు చూస్తున్న ఆ రోజు రాకనే వచ్చేసింది ఇక బిగ్ బాస్ హౌస్ లో చీఫ్ కంటెండర్ మొదటి లెవెల్ టాస్క్ అయితే నైన్త్ వీక్ మొదలు పెట్టేశారు అది కూడా స్నో టాక్స్ అంటూ ఈసారి ఓజీ రాయల్స్ అనేమి లేకుండా ఇప్పుడు హౌస్ మొత్తాన్ని ముగ్గురు ముగ్గురుగా డివైడ్ చేసేసారు ఇక సంచాలకుడుగా అయితే గంగవ్వని ఎంపిక చేసేసారు ఇక హౌస్ లో నాలుగు కలర్లు అయితే ఉన్నాయి రెడ్ అండ్ గ్రీన్ బ్లూ అండ్ ఎల్లో అయితే ఈ నాలుగు కలర్ లో ఉన్న టీమ్స్ అయితే స్నో మ్యాన్ ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు వేసుకున్న బట్టల కలర్ లో ఇక స్నోని ఎవరైతే పర్ఫెక్ట్ గా రెడీ చేసి ముందుగా బజార్ మోగిస్తారో వాళ్ళే ఈ టాస్క్ లో విజేతలు అయితే ఈ టాస్క్ ని ఎంతో చక్కగా కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసింది నిఖిల్ టీం ఇక నిఖిల్ టీం కి బిగ్ బాస్ మంచి పవర్ అయితే అందించేశారు ఇక ఎల్లో కార్డ్ని ని రూమ్ నుండి కన్ఫ్యూషన్ రూమ్ నుండి తీసుకొచ్చేసారు ఇక రూమ్ నిండి తేవడమే కాదు ఇక ఆ కార్డ్ తో ఒక స్పెషల్ పవర్ అయితే ఉంది మీరు ఒక టీం ని రిమూవ్ చేయొచ్చు అని చెప్పేసరికి వీరంతా బాగా ఆలోచించి నిఖిల్ అయితే ఎస్వి పైన రివెంజ్ తీర్చుకున్నాడా లేదంటే తను అలసిపోకూడదని టాస్క్ లో తనని పక్కన పెట్టాడో తెలియదు కానీ అశ్విని టీమ్ ని అయితే రిమూవ్ చేసేయడం జరిగింది రెడ్ కార్డ్ ఇచ్చి ఇలా మొత్తానికి ఆడియన్స్ అనుకున్న కలని అయితే నిఖిల్ మొత్తానికి నిఖిల్ ఫ్యాన్స్ కోసం నెరవేర్చేసాడని చెప్పాలి